తలాక్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో ఉంటున్న ఓ వ్యక్తిపై హైదరాబాద్ మొఘల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు. వాట్సాప్ లో తలక్ మెసేజ్ పంపి ఇంటి నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నారంటూ భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు యాక్షన్లోకి దిగారు. అతని కుటుంబ సభ్యులపై వేధింపుల కేసు నమోదు చేశారు. ఇంటి నుంచి వెళ్లిపో అంటూ భార్యను వేధిస్తున్నాడు భర్త. మలక్పేటకు చెందిన మెహరీన్ నూర్కు 2015లో మొఘల్పురాకు చెందిన అబ్దుల్ అఖిల్తో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా అబ్దుల్ అమెరికాలో ఉంటున్నాడు. అయితే ఫిబ్రవరిలో వాట్సాప్ ద్వారా తలాకిస్తూ సందేశం ఇచ్చానని, మెహరీన్ను ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. దీంతో షాక్ తిన్న భార్య మెహరీన్ నూర్ పోలీసుల్ని ఆశ్రయించింది. భర్త అబ్దుల్తో పాటు అతని తండ్రి హఫీజ్, తల్లి అలియా సుల్తానా, సోదరి సబీనా సుల్తానాలు కూడా వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. తోటికోడలకి సైతం అమెరికాలోనే ఉంటున్న అబ్దుల్ అఖిల్ సోదరుడు సయ్యద్ ఫయోజుద్దీన్ హుస్సేన్ కూడా తన భార్య హీనా ఫాతిమాకు తలాక్ నోటీసులు పంపించాడు. దీంతో ఆమె మెహరీన్తో కలిసి అత్తవారింటి ముందు ఆందోళన చేపట్టింది. గత 2 రోజులుగా సర్దార్ మహల్ సమీపంలోనే నివాసం వద్ద వీరి ఆందోళన కొనసాగుతోంది. పరాయి దేశం గంటపై నుంచి ట్రిపుల్ తలాక్ మెసేజ్ పెట్టి వేధిస్తున్న భర్తలపై బాధితురాల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజులుగా వివాదాస్పదమవుతున్న ట్రిపుల్ తలాక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో వ్యాఖ్యలు నడుస్తోంది. అయితే ముస్లిం సంఘాల నుంచి దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమకు సొంత సంస్కృతి ఉందని, తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు ముస్లింలంతా నడుం బిగించాలని పిలుపునిచ్చాయి.